పిల్లలు మునుపటి పాఠంలో మళ్ళీ మళ్ళీ కూడడం ద్వారా గుణించడం ఎలాగో నేర్చుకున్నాము ఈ పాఠంలో మనం దీని కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం ఈసారి గోలు పాండ యొక్క అరటి తోట బాగా పండింది తన అరటి పండ్లను మార్కెట్లో అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు ఇక్కడ చందావుడత తన పూల దుకాణాన్ని కూడా ఏర్పాటు చేసింది గోలు తన 12 అరటి పండ్లను 6 సమూహాలలో అరటి పండ్లని అలంకరించాడు పిల్లలు మీరు గోలు యొక్క అరటి పండ్ల సంఖ్యను గుణకారంగా రాయగలరా 12 నితో 12 కూడండి తరువాత 12 కలపండి తరువాత 12 కలపండి మళ్ళీ 12 కలపండి మరియు చివరికి 12 కలిపిన మొత్తం ఎంత లభించింది 72 దీన్ని మనం ఎలా రాయగలము 6 సార్లు టైమ్స్ 12 లేదా 12 లోకి 6 సార్లు చంద 77 పువ్వుల 5 పుష్పగుచ్చాలు అమ్ముతున్నాడు పిల్లలు చంద మొత్తం ఎన్ని పువ్వులు అమ్ముతుందో చెప్పగలరా మనం ఈ విధంగా 5 సార్లు 7 లేదా 5 గుణకారం 7 గా రాయవచ్చు ఇప్పుడు మనం దీన్ని సంకలనం ఉపయోగించి ఎలా చేద్దాము 7 కి 7 కలపండి తరువాత 7 కలపండి తరువాత 7 కలపండి చివరికి 7 మరోసారి కలపండి ఎన్ని పువ్వులు ఉన్నాయి 35 రోజు ముగిసింది కానీ గోలు ఒక్క అరటి పండు కూడా అమ్మలేదు చంద పువ్వులన్నీ అమ్ముడయ్యాయి మరియు ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది అప్పు ఏనుగు గోలు విచారంగా ఉండడం చూసి అతని నుండి 12 అరటి పళ్ళు కొన్నాడు మరుసటి రోజు అప్పు యొక్క స్వీట్ల దుకాణంలో ఒక చాలా పొడవైన లైన్ ఉంది ఈ గుంపును చూసి గోలు ఆశ్చర్యపోయాడు అప్పు అప్పుడు గోలు దుకాణం దగ్గరకు వచ్చి అతనికి మిఠాయి డబ్బా ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు గోలుకి అర్థం కాలేదు అప్పుడు అప్పు అతనితో చెప్పాడు గోలు నుండి కొన్న 12 అరటి పండ్ల నుండి మిఠాయి తయారు చేశానని అందరికీ ఆ మిఠాయి నచ్చిందని చెప్పాడు అందుకే ఈ రోజు అతని దుకాణం అంత రద్దీగా ఉందని చెప్పాడు అప్పు ప్రతి మిఠాయి డబ్బాలో 2 అరటి పండ్లను ఉపయోగించాడు మరియు అతను అలాంటి 5 డబ్బాలను తయారు చేశాడు మీరు ఈ పట్టికను పూర్తి చేసి అప్పు ఎన్ని అరటి పండ్లు ఉపయోగించాడో చెప్పగలరా ఇది సరైన సమాధానం అప్పు 5 ని 2 తో గుణకారం చేశాడు 10 అరటి పండ్లు ఉపయోగించాడు అప్పు అరటి పండ్లన్నీ గోలు నుండి కొన్నాడు గోలు సంతోషంగా అతని ఇంటికి వెళ్ళాడు పిల్లలు ఈ పాఠంలో మళ్ళీ మళ్ళీ కూడడం ద్వారా గుణించడం యొక్క ఆసక్తికరమైన ఉదాహరణల్ని చూశాము